జనసేన పార్టీలోకి వచ్చినప్పుడు ఆవిడ ఎదుగుదలకి ఎవరైతే కారణకు కారకులో వాళ్ళనే ఈ రోజున కేసులు పెట్టి పంపి వాళ్ళ మీద దాడికి దిగిన వ్యక్తి రాయపాటి అరుణ సాటి వీర మహిళలుగా ఆవిడకి అధికార ప్రతినిధి ఇచ్చినప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేపిచ్చి ర్యాలీతో ఆ ఊరు దాకా తీసుకెళ్ళిన వాళ్ళం మేము ఆవిడ ఎదుగుదలకి ఎవరు అడ్డం పడ్డారు ఎంతో ఎంతో సపోర్ట్ చేసాము ఏ ఊరు వెళ్ళాలన్నా ఆవిడని మేము మా సొంత ఖర్చులు పెట్టుకొని కారుల్లో తీసుకెళ్ళి తిప్పిన రోజులు ఉన్నాయి అవన్నీ ఈ రోజున ఆవిడ మర్చిపోయి ఆవిడ ఎదుగుదలకి ఎవ్వరూ అడ్డం ఎవరో అడ్డపడుతున్నారు నా ఎదుగుదలను చూసి దాడులు చేస్తున్నారంటుంది సాటి వీర మహిళలు ఇంతమందివి ఒక్కదానివే మా ఇంతమంది మీదకి నువ్వు దాడికి దిగి నీ కుర్రాళ్ళను పంపించి మా మీద దాడి చేపించి పైపెచ్చి నీ మీద కొట్టారని నిజంగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు నీ మీద దాడి జరిగిందా మీద చెయ్యి వేశారా ఎవరిని రెచ్చగొట్టడానికి నువ్వు ఇలాంటి పోస్టులన్నీ పెడుతున్నావు ఒక పార్టీలో ఉంటూ పార్టీ నాయకుల మీద దాడి జరగకపోయినా దాడి జరిగారా జరిగిందని ఇలా సినిమాల్లో చూపించినట్టు హాస్పిటల్లో కూర్చొని యాక్షన్లు చేయడం ఇదంతా ఎంతవరకు సబబు ప్రతి ఒక్క జన సోషల్ మీడియాలో ప్ర రియాక్ట్ అయ్యే ప్రతి ఒక్క జన సైనికుడు ఈరోజు వచ్చి చూడండి ఆవిడ్ని ఆవిడకి ఎలాంటి దెబ్బలు తగ తగలలేదు ఆవిడ మీద ఎలాంటి దాడి జరగలేదు కేవలం మా మీదకి కుర్రోళ్ళని దాడికి పంపించి మా ఒంగోలు జనసేన పార్టీ నాయకుల్ని కొట్టించింది అది ఎక్కడ అధిష్టానం దృష్టికి వెళ్ళిద్దో అని అప్పటికప్పుడు డ్రామా ప్లే చేసింది పార్టీ కోసం నాగులుప్పుల నుంచి అక్కడ వరకు డీజాలు పెట్టుకొని వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అయిద్దని అంత గొడవ జరిగిన అవన్నీ మేము మనసులో దాచుకొని మేము నిలబడున్నాం అప్పటికప్పుడు ఇదంతా డ్రామా క్రియేట్ చేసింది ఆవిడ ఎవరైనా తెలుసుకోండి నిజానిజాలు తెలుసుకోండి ఫస్ట్ గొడవ జరిగింది బాగలేదు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారా అప్పటికప్పుడు పది నిమిషాల్లో మీడియాని పిలిపించింది అందరికీ మెసేజ్లు పెట్టింది అందరికీ ఫోన్లు చేసింది మసటి రోజు ఫోన్ చేసి అధిష్టానానికి చెప్పొచ్చు కదా బాగలేనప్పుడు ఫస్ట్ బాగలేనిది చూసుకుంటారా మీడియా ముందు వాయిస్ ఇస్తారా పది నిమిషాల్లో మీడియాని తెప్పించింది ఆవిడ ఇదంతా కావాలని తన హైప్ కోసం సోషల్ మీడియా హైప్ కోసం చేస్తున్నది దయచేసి జనసైనికులు గమనించండి మేమందరం కూడా వీర మహిళలమే మీ అక్కలమే దయచేసి ఇవన్నీ గుర్తు పెట్టుకొని ఏది నిజం ఏది అబద్ధం చూసి మీరు ట్రోల్స్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను జై జనసేన జనసైనికులందరికీ నా నమస్కారాలు అండి రాత్రి నుంచి సోషల్ మీడియాలో మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపటి అరుణ గారి మీద సొంత జనసైనికులే దాడి చేశారని ఇది జరిగింది దాడి కాదండి ఉద్దేశపూర్వకంగా తనని తాను ఇచ్చేసుకొని ఒక ప ప్లాన్ ప్రకారం చేసిందండి తనకి హైప్ తగ్గుతున్నప్పుడల్లా ఏదో ఒక విధంగా ఒక కాంట్రవర్షియల్ మ్యాటర్ తీసుకొని ఎదగాలని చెప్పి చూస్తుందండి ఎందుకని చెప్తున్నానంటే నిన్న ఆమె ఎవరి పేర్లైతే ఎత్తిందో షాలు భాష ముత్యాల కళ్యాణ్ చనపతి రాంబాబు పిల్లి రాజేష్ నేను చనపతి చిట్టంప్రసాదు శివ ఈ వ్యక్తులందరూ కూడా తను సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఈరోజున అధికార ప్రతినిధి అయిన దాకా ప్రతి అడుగులో కూడా వీళ్ళందరూ బాగాస్తులు అయి ఉన్నారండి ఏ విధంగా కూడా చెప్తాను షాలు భాష తనకి ఏ ర్యాలీలు కావాలన్నా తన పుట్టినరోజు ఫంక్షన్లు కావాలన్నా దగ్గరుండి ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి షాలు భాష అదేవిధంగా ముత్యాల కళ్యాణ్ ముత్యాల కళ్యాణ్ తనకు తను తిన్నాడో లేదో తెలియదు కానీ రాయపాటి అరుణ కోసం ఎంత కష్టపడ్డాడో ప్రకాశం జిల్లాలో ఉన్న జనసైనికులందరికీ తెలుసు అండి ఎందుకంటే తనకు ఉద్యోగం పోతే ఉద్యోగం ఇప్పించాడు డబ్బులు లేవంటే ఆర్థిక సహాయం చేయించాడు ఈ రోజున ఆర్థిక సాయం చేసినటువంటి డబ్బుల కోసం ఫోన్లు చేస్తుంటే కనీసం ఫోన్లు కూడా ఎత్తనేటటువంటి వ్యక్తి రాయపాటి అరుణ ఇక నేను నేనంటే తన కాళ్ళకి అడ్డం అంట ర్యాలీలలో నేను రెండు వేల ఇరవైలో జనంలో జనసేన అనే కార్యక్రమం చేసినప్పుడు సామాన్య కార్యకర్తలాగా దగ్గరికి వచ్చినప్పుడు తీసుకెళ్ళి నా బండి మీద తీసుకెళ్ళి తనని మీడియా ముందు పెట్టి ప్రోగ్రాంల గురించి మాట్లాడమని పరిచయం చేసినటువంటి వ్యక్తిని నేను అటువంటి నేను తన కాళ్ళకి అడ్డం పడుతున్నానంట రెండు వేల పద్ గతంలో మీడియాతో మాట్లాడుతా తను రెండు వేల పద్నాలుగు నుంచి నేను జనసేన టీడీపీ ప్రభుత్వానికి పనిచేశాను రెండు వేల పంతొమ్మిదిలో అండర్ కరెంట్గా పనిచేశాను అని చెప్పి చెప్పుకుందండి రెండు వేల పంతొమ్మిదిలో రాయపేట అరుణ గారి మీడియా వినండి ఒకసారి నీ బూత్ నెంబర్ ఎనిమిది దాంట్లో జనసేనకి పడ్డ ఓట్లు ఎన్నో తెలుసా ఒక్కటి అంటే ఆ ఒక్క ఓటు ఎవరేశారు అయిపోయిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్ జరిగిన గుర్తున్నాయా దానికి బ్రహ్మనాయుడు గారు వాళ్ళ ఆవిడ నుంచుంటే మీ డివిజన్లో మీరు ఏం చేశారో గుర్తుందా ఏజెంట్లు కూర్చోబెడతానని చెప్పి ఏజెంట్ ఫామ్లు తీసుకుని వెళ్ళారు దాని ఖర్చు డబ్బులు తీసుకెళ్ళారు కానీ తెల్లారు చూస్తే అక్కడ ఏజెంట్లు లేరు మీ ఆయన మాత్రం ఇండిపెండెంట్ ఏజెంట్గా అన్నాడు ఆ విషయం గుర్తుందా మీకు పార్టీకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి మీరు పార్టీని ఈ రోజున కూడా జెండాను భుజాన పట్టుకొని తిరుగుతున్న వ్యక్తులు మేము అలాంటి మా మీద మీరు ఫాల్తూ కేసు పెట్టి సోషల్ మీడియాలో చేస్తున్నారు చనపతి రాంబాబు గారు అగ్రిభార చిరంజీవిత ఉపాధ్యక్షుడు అండి ఆయన అటువంటి వ్యక్తిని అప్ చేసి తన మనుషులతోటి కొట్టించడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఉంటారండి ఉన్న వ్యక్తులు నీ ఎదిగే క్రమంలో చనపతి రాంబాబు అనే వ్యక్తి ఏ విధంగా తోడ్పట్టేడాడో ప్రతి ఒక్కరికి తెలుసు అటువంటి వ్యక్తి మీద నువ్వు దాడి చేయించాలనుకున్నావు ఆ మేము కార్యక్రమంలో హడావుళ్ళ మేము ఉంటే నువ్వు వచ్చి పోలీస్ కేసు అన్నావు జీజీహెచ్లో జరిగావు రాత్రి ఒక వాయిస్ చెప్పావు ఉదయాన్నే ఒక వాయిస్ చెప్పావు మధ్యాహ్నానికి ఇంకో వాయిస్ చెప్పావు మాట మార్చే ఓసరు నువ్వు పార్టీ కార్యక్రమాలకి పార్టీకి కట్టుబడి ఉన్న వ్యక్తులు మేము అలాగా మేము పనిచేస్తుంటే మీరేం చేస్తున్నారు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టుకుంటూ పర్సనల్గా ఎక్స్పోజ్ అవ్వడానికి ప్రతి దాన్ని వాడుకుంటున్నారు మీరు పార్టీలోకి ఎంటర్ అయినప్పుడు రెండు వేల ఇరవైలో ఎట్టా ఉన్నారు ఈ మీ పరిస్థితి ఏంటి తెలియట్లేదా మీ యాటిట్యూడ్ ఎలాగుంది అదేమంటే నాకు అడ్డం పడుతున్నారు నాకు అడ్డం పడుతున్నారు అని చెప్తున్నారు ఏంటండి మీకు అడ్డం పడేది మీ పక్కన కూర్చోవడానికి కూడా మేము ఆలోచిస్తాం కనీసం ఆరు అడుగులు డిస్టెన్స్ పాటిస్తాం ఎందుకు తెలుసా మీ యాటిట్యూడ్ జిల్లా సంయుక్త కార్యదర్శి ఇచ్చినప్పుడు మీకు లాస్ట్ టైం కాల్ చేసింది గుర్తుందో దాని తర్వాత మీరు ఫోన్ చేసినా కానీ ఎత్తన పనిషింది నేను అలాంటి వ్యక్తిని నేనంటే నీ దగ్గరికి వచ్చి కాళ్ళ మీద అడ్డబడుతున్నాను నాకేం పని మీరు ఇష్టం వచ్చినట్టు మైక్ ఉంది కదా అని చెప్పి మాట్లాడారనుకోండి పద్ధతిగా ఉండదు మరొకసారి చెప్తున్నా మీ ఎదుగుదలకి ఎంతో ఎదుగుదలకి మీ ఎంతో అసలు పాటుపడిన పడిన వ్యక్తి షేక్ రియాజ్ గారు మీకు మన జిల్లాల పార్టీ కోసం అటువంటి వ్యక్తిని మీరు ఈ రోజున ఏకవచనంతో మాట్లాడుతున్నారు జిల్లా సంయుక్త కార్యదర్శి ఇచ్చి మిమ్మల్ని గుర్తించి ఒక పదవి ఇచ్చి రే మొన్నటి రోజున రేపటి రోజు రాష్ట్ర అధికారి ప్రతినిధిగా మిమ్మల్ని ప్రమోట్ చేసినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజున ఏకవచనంగా మాట్లాడుతున్నారు మీరు అదేమంటే గ్రూపులు అంటారు ఇక్కడ ప్రకాశం జిల్లాలో మొత్తం ఇన్ఛార్జీలు కానీ ఉన్న కమిటీలు కానీ మొత్తం అందరూ ఒకే తాటి మీద రియాజ్ గారికి రియాజ్ గారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం జనసేన పార్టీకి అటువంటి వ్యక్తి మీద మీరు గ్రూపులు ఉన్నాయి గ్రూప్ ఇదాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి మీరు ప్రచారం రోపకుండా చేస్తున్నారు ఇక్కడ చేయకపోతే రెండు వేల పంతొమ్మిదిలో మాకు వచ్చిన ఓట్లు పదివేల ఆరు వందలు తర్వాత వచ్చిన మున్సిపల్ ఎలక్షన్లో ఒక వార్డు గెలిచాము మొత్తం పద్నాలుగు డివిజన్లో పోటీ చేస్తే వచ్చిన ఓట్లు ఎనిమిది వేలు ఎంత గ్రోత్ ఉంది ఈ రోజున మనం ఇంపార్టెన్స్ తెలుసుకొని టీడీపీ వాళ్ళే మనల్ని పక్కన పెట్టుకొని ఆయన లేకుండా ప్రోగ్రాం చేయట్లా రియాజ్ గారికి ఎంతో వాల్యూ చేస్తున్నారు టీడీపీ వాళ్ళే పక్క పార్టీ వాళ్ళు అలాంటి వ్యక్తిని మీరు ఏకవచనంతో ఈరోజు మాట్లాడుతున్నారు గతంలో జరిగిన విషయాలన్నీ మీరు మర్చిపోయి ఉండొచ్చు సాటి సా వీర మహిళలు మీకు ఏ విధంగా తోడ్పడ్డారో రాత్రి మీరు వాళ్ళ మీద ఏ విధంగా దుర్భాషలాడారో అన్నీ గమనిస్తూనే ఉన్నారు ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు దయచేసి సోషల్ మీడియాలో ఎవరైతే తన గురించి అవుతున్నారో బాధపడుతున్నారో వాళ్ళందరికీ జన సైనికులందరికీ ఆమె అభిమానులందరికీ విన్నపం చేస్తున్నా ఈ రోజున తన ఎదుగుదలకి ఉపయోగపడినటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తుందో రేపటి రోజున తన ఎదుగుదలకి ఎంతో తోడ్పడినటువంటి పార్టీని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇదే విధంగా బ్లాక్ మెయిల్ చేయదని చెప్పి గ్యారంటీ ఏమైనా ఉందా నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజున దయచేసి దాని మోసపూరిత మాటలు నమ్మి అరుణా గారి మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పి మరొకసారి చేస్తూ జై జనసేన జై హింద్ నా పేరు వాస్కి నాయుడు ఇరవై ఒకటో వాడు జా ఇన్ఛార్జి నేను నిన్నటి నుంచి ఒక వార్త హల్చల్ అవుతుంది రాయపాటి అరుణ అసలు అక్కడ ఏం జరిగిందని చెప్పనని మీరు అంతలోనూ హల్చల్ చేస్తూ ఉన్నారు నాకైతే అర్థం కావట్లేదు మీరే మా మీద దాడి చేపిచ్చి మీరే మా మీద మీ అనుచరులను పంపించి మీరే కారు అద్దాలను కొట్టించి ఎవరు రావాడు ఏం చేస్తాడు రండి చూసుకుందామని చెప్పి మీరే చేసి మళ్ళీ మేం చేసామని చెప్పనని మా మీద మీరు దుష్ప్రచారం చేస్తూ నిన్నటి నుంచి వార్తలు పెడుతున్నారు మీరు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు ఇంతవరకు మీ నేను ఏమీ అనలేదు కానీ ఇది మాత్రం మేము అసలు ఒప్పుకోము మీరు నుంచి నుంచైనా సరే ఆగి మీరు ఇలా చేయకుండా ఉంటే బాగుండిద్దని చెప్పనని అనుకుంటున్నాము నేనే హారీ శివ ఉదయం నుంచి గ్రూపుల్లో ప్రతి దానిలో హారీ శివ హరి శివ అంటుంది కదా ఆ వ్యక్తి నేనే అండి యాక్చువల్గా దాడికి ఎవరు గురి అవ్వలేదండి ఫస్ట్ నాగులపల్లపాడు ఫ్లాగ్ హాస్టింగ్ పోయినప్పుడు మేము అక్కడ అంతా రియాజ్ గారితో వెళ్ళి అక్కడ నుంచోని ఉంటే మేడం గారు వస్తుంది మేడం గారు వస్తుంది మమ్మల్ని తోపులాడు చేసాడు ఆ చరణ్ అనే వ్యక్తి కేవలం ఆ చరణ్ అనే వ్యక్తి వల్ల ఇదంతా గొడవ స్టార్ట్ అవడం జరిగింది అప్పటికి నాలుగు సార్లు నెట్టాడు మమ్మల్ని కానీ మేము మా పార్టీ మహిళ కాబట్టి మేము దానికి అంగీకరించి ముందుకు పం పంపించాము పోండక్క పోండు అక్క అని కానీ దానికి అతను మళ్ళీ రీ మళ్ళీ అదే విధంగా చేస్తున్నాడు మళ్ళీ అక్క వస్తుంది అక్క వస్తుంది అనగానే ఇప్పుడు మేము ఏం చేసాము ఇప్పుడు మన నన్ను అంటే తోశాడు ఉన్నారు కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళని అదే చేయగానే మేము పోయి అడగడానికి పోతే అతను మా మీద తిరగబడబోయాడు మళ్ళీ ఏం చరణం ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే అసలు మీరు చెప్పేది ఏంది మాకు అది ఇది అని మాత్రం రివర్స్ అయ్యాడు అప్పుడు మా పక్కన నుండి వాళ్ళు నన్ను నెట్టబోతుంటే ఆ వాళ్ళు ఒక డెబ్బై మాత్రం జరిగింది అక్కడ అరుణ గారు వచ్చేసరికి మీరు కావాలని చేస్తున్నారు శివ ఇదన్నీ కావాలని చేస్తున్నారంటే అక్క ఇది కావాలని కాదు మీ మీరంటే మాకు రెస్పెక్ట్తోనే ఉంది మిమ్మల్ని ముందు పంపించడానికి మేము వెనకబడి ఉన్నాం కాదు అనట్లేదు కానీ ప్రతిసారి ఆ చర్ణం అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయిపోయి అక్క వస్తుంది అక్క వస్తుందని నెడతంటే ఇప్పుడు మాకు ఇదిగోండి మమ్మల్ని కొట్టి గాయపరిచి ఎంతో ఇబ్బంది పరంగా మమ్మల్ని చేశారు మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ మా లా చైన్ సంబంధించి లాకెట్స్ పోయినాయి కానీ మేము ఏనాడు మా అధిష్ మా నాయకుడిని కాదని మేము కంప్లైంట్లు ఎప్పుడు పెట్టలేదు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అది మేము కట్టుబడే ఉంటాం కానీ ఈ చరణ్ అనే వ్యక్తి వల్ల ఈ గొడవ అంత కారణం అతనే మెయిన్ దాని తర్వాత ఈ గారిని కానీ కొట్టడం కానీ అన్ని ఆ సిచ్యువేషన్ సంబంధంలో మేము లేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఈ చరణ్ అనే వ్యక్తి వల్ల ఈ గందరగోళం కానీ అతను వచ్చి నెట్టడం కానీ ఇది దాదాపు ఆరు ఏడు సార్లు జరుగుతుంది ఇదే సిచ్యువేషన్ పరంగా దానికి సంబంధించింది వాళ్ళు ముందుకు వచ్చేసి కారులు ఆపేసి మహిళల్ని ఎన్ని గందరగోళం చేస్తుంటే మాకు తర్వాత ఫోన్ రావడంతో మేము అక్కడికి వెళ్ళొంగ అప్పటికి రాంబాబు గారిని కొట్టడం జరిగింది మహిళల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది మేము అక్కడ పోయి అడ్డం చేస్తుంటే మమ్మల్ని ఇదిగో వీడియో అని చెప్పి మమ్మల్ని కొట్టడం బాగా అవి లాక్కపోయి నలుగురు కలిసి మమ్మల్ని లాక్కపోయి ఈ చిల్ల చెట్లు వేయటం ఇవన్నీ మా మాకు జరిగింది కానీ మేము కేసుల వరకు ఇప్పుడు వెళ్ళాలి ఎందుకంటే పార్టీ రిపిటేషన్ అనేది చాలా డ్యామేజ్ అవ్వకూడదని అని మేము ఆలోచించి మేము ఇప్పటివరకు సైలెంట్గానే ఉన్నాం ఉదయం నుంచి చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగింది ఏం జరిగింది అదే పనిగా ఫోన్ చేసి పలానా శివ పలానా సో రిమైనింగ్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కటి జరుగుతుంది ఇదిగోండి ఇతనే మెయిన్ మమ్మల్ని అటాక్ చేసింది ఇతను మమ్మల్ని అటాక్ చేసి ఇతనితో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కర్రలతో దాడి మాకు జా జరగడం జరిగింది ఇక్కడ కానీ ఇక్కడ కానీ మొత్తం మాకు కర్రలతో దాడి చేశారు కానీ మేము ఏం చేసాము ఎప్పటికీ బయటకు పెట్టాలి ఎందుకంటే పార్టీ రిపిటేషన్ డ్యామేజ్ జరగకూడదు ముందు తర్వాత చర్యలు అనేది అధిష్టానం తీసుకుంటుంది అది ఇది అని చెప్పేసి మేము సైలెంట్గా ఉన్నాం కానీ రాయపట్ అర్ణ గారిని మేమైతే ఎవరూ ఏం చేయలేదు మేము అప్పటికే రిక్వెస్ట్ కానీ చెప్పాము అక్క ఇస్ ఇది జరుగుతుంది చరణ్ అనే వ్యక్తి ఇలా మమ్మల్ని నెడతున్నాడు ప్రతిసారి అంటే అరుణ గారు కూడా రియాక్ట్ అయ్యారు ప్రతి సరే నేను మాట్లాడతానని చెప్పడానికి అట్లా నేను మాట్లాడతాను ఒక కూర్చోబెట్టి అయిపోయేది ఆ రాయపట్ అర్ణ గారు ఇంకొకటి ముందుకు బొంగల్ ఇంకొక విలేజ్కి వచ్చేసరికి ఇంకొక టీం గ్యాదర్ చేసి వెహికల్స్ ఆపి ఎవడు వీడేనా వీడేనా అంటాం చాలా తప్పండి ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయింది ఆ చ ఫస్ట్ ఆ చరణ్ అనే వ్యక్తినే పిలవండి అతను నెట్టాడో లేదో తెలిసిద్ది ఆ చరణ్ అనే వ్యక్తి ఇతనే అండి అందరికీ నమస్కారం అండి నిన్న రాయపాటి అరుణ మీద దాడి జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో అయితే నేను మీడియా పరంగా అయితే చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది అదంతా అయితే అబద్ధము వీరమహిళలో వెళ్తున్న కారుని అడ్డగిచ్చి ఆ అమ్మాయి అనుచరులు దాడికి దిగారు దానికి సంబంధించి మాట్లాడుతున్న పరంగా వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని గల్బా చేసుకొని ఈ పోలీస్ స్టేషన్స్ అని చెప్పి వాళ్ళు వెళ్ళారు ఆ అమ్మాయి నైట్ వెళ్ళిపోయి నాకు చెస్ట్ పెయిన్ అక్కడ గుద్దారు ఇక్కడ గుద్దారని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయింది నాకు గాలాడట్లేదు అని మళ్ళీ మార్నింగ్ కల్లా డిశ్చార్జ్ అయిపోయి ట్విట్టర్లో పోస్ట్ ట్విట్టర్లో వీడియోలు తీసి మరీ పోస్టులు పెట్టుకుంటుంది మళ్ళీ సాయంత్రం మళ్ళీ అదే మళ్ళీ ఇంకొంతసేపు ఆగి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మళ్ళీ ఇంటికి వచ్చి మీడియాలో మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో ప్రజలందరూ గమనించుకోవాలి అసలు సోషల్ మీడియాలో కొంచెం తెలిసి తెలియక చాలామంది పోస్టులు పెడుతున్నారు కొంచెం ముందు అమ్మాయి గురించి తెలుసుకొని ఇక్కడ అమ్మాయి అమ్మాయి ఎవరైతే పేర్లు చెప్తుందో వాళ్ళు ఆ అమ్మాయి అమ్మాయి ఎదుగుదలకు ఎలా సహాయపడ సహాయపడ్డారో ముందు తెలుసుకొని మీరందరూ పోస్టులు పెట్టాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను దీని మీద పార్టీ అయితే ఒక కమిటీ వేస్తారు దానికి దానికి ఎవరైనా బాధ్యులే కానీ ముందుగానే సోషల్ మీడియాలో మాత్రం వచ్చినట్టు పోస్టులు పెడితే మాత్రం బాగోదు కస్టమర్లు కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి పక్కిజ్ చేద్దాం పొగర్ని డబ్బులు గెట్ చేస్తామని లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం